ఢిల్లీ కాలుష్యం ఆ రాష్ట్ర ప్రజలతో పాటు పరిసర రాష్ట్రాల జనాన్ని భయపెడుతూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోపక్క పంజాబ్లో పంటలను తగలబెట్టే ప్రక్రియను ఆపలేకపోతున్నారు. హర్యానాలో మాత్రం కొంతమేర సక్సెస్ అయ్యారు. ఢిల్లీ మహానగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 431గా నమోదైంది. ఇక రాజధాని ప్రాంతంలో ఉన్న ధీర్పూర్లో అత్యధికంగా ఏఐక్యూ 534గా ఉండగా నోయిడాలో 529, గురుగ్రామ్లో 478గా నమోదైంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వరుసగా మూడో రోజున కాలుష్యంతో ఢిల్లీ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలో శనివారం నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50% మందికి వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తోంది. వాహన కాలుష్యాన్ని నివారించే దిశగా డీజిల్ లైట్ మోటార్ వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఎన్సీఆర్ ప్రాంతంలోకి ట్రక్కుల ప్రవేశాన్ని ఆపివేశారు. ఉద్యోగుల కారు పోలింగ్ చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణమైన పంజాబ్లో రైతులు పంటలను తగలబెట్టే ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు. శనివారం కూడా రాష్ట్రంలో అనేక చోట్ల పంటలను తగలబెట్టారు. అదేమని అడిగితే తమకు వేరే గత్యంతరం లేకనే ఆ పని చేస్తున్నామని చెబుతున్నారు. మరోపక్క ఢిల్లీ కాలుష్యంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పేలుతున్నాయి. ఢిల్లీలో విహరించిన సూపర్ మ్యాన్ 10 నిమిషాల్లో ఆసుపత్రి పాలైనట్లుగా ఫోటోలు పెట్టారు.